హాయ్ ఫ్రెండ్స్, మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వాస్తవానికి చాలా పాత నాణాలు ఇప్పుడు అరుదైన నాణాల విలువల వర్గంలోకి వచ్చాయి. కొందరు వ్యక్తులు అలాంటి ప్రతి నాణానికి అతిపెద్ద ధర చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు, ఎందుకంటే అలాంటి నాణాలు వారికి మార్కెట్లో సులభంగా లభించవు. ఈ నాణాలు ఇప్పుడు మార్కెట్లో చలామణిలో లేవు, అందుకే వాటి ధర ఇప్పుడు బాగా పెరిగింది. ఈరోజు మనం రూపాయి నాణం ధరల గురించి మీకు చెప్పబోతున్నాం. ఇది మిమ్మల్ని లక్షాధికారిని చేయగలదు. ఈ రూపాయి నాణం 10 కోట్లకు వేల వేయబడింది. బ్రిటిష్ హయాంలో తయారు చేసిన ఈ నాణంపై 1885వ సంవత్సరం అని ముద్రించబడింది. మీ దగ్గర కూడా అలాంటి నాణం ఉంటే మీరు కూడా 10 కోట్ల రూపాయల వరకు సంపాదించవచ్చు. దీనికోసం మీరు ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. మీరు దాన్ని ఆన్లైన్ వేలం చేయడం ద్వారా నిమిషాల్లో మిలీనియర్ కావచ్చు. మీరు అరుదైన నాణాలను ఆన్లైన్లో అమ్మచ్చు. ఆ ప్లాట్ఫామ్లు ఏవో ఇప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది. అటువంటి పాత నాణాలను వేలం వేయడం ద్వారా మీరు 9.99 కోట్ల వరకు పొందొచ్చు. మీరు గరిష్ట లాభం ఎలా పొందొచ్చో ఇప్పుడు చూద్దాం. ఇందులో మొదటిది, మీ కాయిన్ను విక్రయించడానికి మీరు సైట్ను సందర్శించడం ద్వారా మిమ్మల్ని మీరు విక్రేతగా నమోదు చేసుకోవాలి. ముందుగా మీకు మీ అరుదైన నాణం చిత్రాన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ నాణం యొక్క ఫోటోను OLX సైట్లో అప్లోడ్ చేయండి. OLX ద్వారా అరుదైన నాణాలను కొనుగోలు చేయడానికి ఇష్టపడే వ్యక్తులకు మీ ప్రకటన చేరుతుంది. మీ నాణం కొనాలనుకునే వ్యక్తులు మిమ్మల్ని నేరుగా సంప్రదిస్తారు. చెల్లింపు మరియు డెలివరీ నిబంధనలను నిర్ణయించడం ద్వారా మీరు మీ నాణం ఆ వ్యక్తికి విక్రయించవచ్చు. మీకు కావాలంటే మీరు పాత నాణాల కొనుగోలుదారులతో కూడా బేరం చేయొచ్చు. పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే మీ నాణం అమ్మండి. OLX మాత్రమే కాదు, మీరు మీ నాణాలను విక్రయించే అనేక ఇతర సైట్లు ఉన్నాయి. అన్ని వెబ్సైట్ల ప్రక్రియ దాదాపు ఒకే విధంగా ఉంటుంది. మీరు విక్రేతగా నమోదు చేసుకోవాలి, కాయిన్ అప్లోడ్ చేసి ఆపై విక్రయించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.